తర్వాత యా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ వచ్చారు. ఈ సమావేశానికి వచ్చేసిన అధికారులు అనధికారులు, ముఖ్యంగా ఇక్కడి పురజనులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టుగానే మనం కోఆర్డినేషన్ మీటింగ్ ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాము. సంతోషం ఏంటంటే చాలా తక్కువ టైంలో అయినా కూడా భగవంతరావు గారు, రాఠీ గారి, తర్వాత కిరోడిమల్ వాళ్ళ సహచరులు కూడా అందరూ వచ్చి త్వరితగతిని, ఎక్కువ సమయం లేదు కాబట్టి, పైగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనం తొందరగా పెట్టుకోవాలని వారు సూచించడం జరిగింది. ఆ తొందరగా రంజాన్ అయినా నెక్స్ట్ డే అయినా ఎందుకు కాకూడదని మేము సూచించడం జరిగింది. ఆ టైం కూడా మార్నింగ్ 10K పెట్టుకుందామని చెప్పి, అందరికీ ఎన్నో పనులు ఉంటాయి, పర్టికులర్లీ ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో నిన్నంతా రంజాన్ నిర్వహణ బందోబస్తు, ఈద్ నిర్వహణ బందోబస్తులో మేమంతా చాలా బిజీగా ఉన్నాం. అయినా కూడా ఇవాళ సాధ్యమైన తొందరగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అందరు అధికారులు కూడా వారికి ఈరోజు సెలవు, మీకు అందరికీ తెలుసు ఈరోజు మన స్టేట్ పబ్లిక్ హాలిడే, అయినా కూడా ఇక్కడికి వచ్చారు. సో దీంతో మన కమిట్మెంట్ ఈ ఉత్సవాన్ని సక్రమంగా నిర్వహించాలనే మన ఒక డెడికేషన్, అది దీని ద్వారా ద్యోతకం అవుతుంది. అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చేసినందుకు. అన్ని విషయాలు కులంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆడియన్స్లోంచి కూడా ఎవరైతే రేపు ఈ ఉత్సవాన్ని, శ్రీరామ శోభయాత్రను నిర్వహించే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తారో లేదా దాంట్లో పాల్గొంటారో, మీలోంచి కూడా ఇక్కడ వచ్చి డయాస్లో ఉన్న, డయాస్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు కూడా మాట్లాడే అవకాశం ఒకటి కల్పించుకున్నాం. ఆ రకంగా అన్ని ఏవేవి సమస్యలు ఉన్నాయి, ఏవేవి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి, గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాల అనుభవాలు ఏంటి, వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, ఈ సంవత్సరం ఏం చేయాలి వాటి దృష్టిలో, దాని ద్వారా శోభాయాత్ర చాలా సంతృప్తికరంగా, సులువుగా, సునాయాసంగా, ఎటు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము నిజమైన శోభాయాత్రలాగా ఇది నిర్వహించుకునేందుకు, ఏర్పాటు చేసుకునేందుకు ఒక మంచి వాతావరణం ఏర్పడింది ఇవాళ ఈ మీటింగ్ సమావేశం ద్వారా. నేను ఇప్పుడు అందరి మాటలు, వక్తల మాటలని అన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను, కానీ కొన్ని ఒక రెండు మూడు ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చెబుతాను. అట్లాగే ఈ మనం మా సైడ్ నుంచి అంటే ప్రభుత్వం శాఖల తరఫు నుంచి, అన్ని శాఖలు ఇంక్లూడింగ్ పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు మేము చెప్పాం. మీ తరఫు నుంచి కూడా ముఖ్యంగా బలవంతరావు గారు, డాక్టర్ బలవంతరావు గారు, తర్వాత రాఠీ గారు, కిరోడిమల్ గారు అందరూ కూడా చెప్పారు మీ తరఫు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా. అవన్నింటినీ మనం సమన్వయం చేసుకుని మనం ఒక కలిసికట్టుగా పనిచేస్తే ఎటువంటి చిన్న సమస్య కూడా రాకుండా మనం ఖచ్చితంగా ఈ శోభాయాత్ర నిర్వహించుకోగలుగుతాం 17వ తారీఖు అనేది నాకు పూర్తిగా గట్టి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా నిర్వాహకులైన భగవంతరావు గారు చెప్పారు ఇది రాముని శోభాయాత్ర, అట్లాగే రాముని పునరాగమనం అయోధ్యకు వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి శోభాయాత్ర,